ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి, ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. జై వీరబ్రహ్మ, జై గోవింద బాంబ, జై. నేను మీ కృష్ణమాచార్య. 2023 సంవత్సరం డిసెంబర్ మాసం సింహరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమః, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమోంటవ. సింహరాశి వారికి వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన స్థితిగతుల్లో చిన్న చిన్న అటుపోట్లు, ఇబ్బందులు, సమస్యలు మిశ్రమం ఫలదాయకంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా భావోద్వేగంతో కూడినటువంటి పరిస్థితులతో కొన్ని నిర్ణయాలు కనుక తీసుకోకపోయినట్లయితే సానుకూలవంతంగా ఉంటుంది, అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది. దైనందిన జీవితంలో వృత్తి, ఉద్యోగం, మీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో సహచరుల యొక్క సహకారం లభించట్లేదనో, మీరు అనుకున్నటువంటి చోటికి బదిలీ మీద వెళ్ళలేకపోతున్నారనో కొంత ఆందోళన కలగచ్చు. మీరు బాగా నమ్మినటువంటి వ్యక్తులు, విశ్వసించినటువంటి వ్యక్తులు, మీ గత జీవితంలో పరిచయం ఉన్నటువంటి వాళ్ళు, లేదా సమాజంలో ఉన్నత స్థాయి ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మీరు సహాయం చేయమని అడగానే వాళ్ళు సహాయం చేస్తారనో, అత్యున్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళగలమన్నటువంటి ఆలోచనతోనూ మీరు ఉంటారు. కానీ కొన్ని పరిస్థితుల్లో, కాలగమనంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థితిగతులు, ఇబ్బందుల వల్ల మానసికమైనటువంటి సంఘర్షణ అధికమైపోవటం, ఏం చేయాలో అర్థం కానటువంటి ఇబ్బందులు, ప్రతిబంధకాలు సంఘర్షణకు కారణమవుతూ ఉంటాయి. కొంతమంది వ్యక్తులు సాయం చేసేటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఎందుకో తెలియదు మౌనంగా ఉంటారు, సహాయ నిరాకరణ చేస్తారు. ఇది మానసికమైన సంఘర్షణకు కారణమవుతుంది. జీవితంలో ఎంతో సాధించాలి, ఎన్నో విపత్కరమైనటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. కానీ దైనందిన జీవితంలో ఈ విధమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు గల కారణం ఏమిటి అని ఆలోచన చేస్తారు. గతంలో ఎంతోమందికి తోడ్పాటును అందించినటువంటి మీకు జీవితంలో ఒక పరీక్షాకాలంలాగా గడుస్తూ ఉంటుంది. దీని నుంచి బయటపడగలనా, ఆర్థికంగా నిలదొక్కుకోగలనా, నేను అనుకున్నటువంటి ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా లేనటువంటి పరిస్థితి వస్తుందా రాధానన్న ఆందోళన, ఆలోచన కూడా మీ మనసును బాధ కలిగిస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత విపత్కరం అనుకున్నటువంటి పనులు కూడా అతి సులువుగా పూర్తవుతూ ఉంటాయి. మీకు ఇబ్బందిగా పరిగణించబోయేటువంటి సమస్యలు కూడా సానుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమవుతాయి. ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానం అయితే మీరు గడుపుతారు. కానీ మీరు ఊహించినంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏవి మీ దైనందిన జీవితంలో లేవు అనేటువంటి విషయాన్ని మాత్రం మీరు గుర్తించుకోండి. వ్యక్తిగతమైనటువంటి జీవితంలో, వైవాహిక జీవితం, కుటుంబపరమైనటువంటి అంశాల కంటే కూడా మీ వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, భవిష్యత్తు గురించే ఎక్కువగా మీరు ఆలోచన చేస్తూ ఉంటారు. వాటికి సంబంధించినటువంటి స్థితిగతుల గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ, ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంతో మీరు ఉంటారు. కానీ ఈ సందర్భంలో మీరు చేయవలసింది, మీకోసం మీ కుటుంబం పరితపిస్తోంది, భార్య, భర్త, కుటుంబం, సన్నిహితమైనటువంటి బంధుమిత్ర వర్గం వీరికంటూ కొంత సమయాన్ని ఇవ్వండి. ఎంతో ఇబ్బందికరమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి మీకు వీరితో గడపటం వల్ల కొంత స్వాంతన కలవటమే కాదు, జీవితంలో సన్నిహితులు అనుకుంటున్న బంధుమిత్ర వర్గము, సహోదర సహోదరి వర్గము మీకు అండగా నిలబడటం వల్ల ఒక ముఖ్యమైనటువంటి సమస్యని అతి సులభంగా మీరు పరిష్కారం చేసుకునేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. సహోదర సహోదరి వర్గంతో, భాగస్వాములతో ఎంతో కాలంగా ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా
సామరస్యంగా పరిష్కార మార్గానికి వస్తాయి. వారసత్వ సంబంధమైనటువంటి విషయాల్లో మీకున్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. భవిష్యత్తు చక్కగా ఉంటుంది. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల వైపుగా వెళ్ళగలుగుతారు. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం కాలం మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు కొంచెం హెచ్చుతగ్గులుగా అనిపిస్తూ ఉన్నా అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి కాలేనటువంటి స్థితి ఉన్నప్పటికీ కూడా మీరేమాత్రం ఆందోళన పడదు. దైనందిన జీవితంలో మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. యోగదాయకమైనటువంటి పరిస్థితి వస్తుంది. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల జీవితంలో అత్యున్నతమైనటువంటి శిఖరాలని అధిరోహించేటువంటి అవకాశాలు మాత్రం తప్పకుండా దైనందిన జీవితంలో ఉన్నాయి. తల్లిదండ్రి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, యజమాని స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, పెద్దల యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త, పెద్దల నుండి మీకు రావాల్సినటువంటి స్థిరచరాస్తులు, వారసత్వ సంబంధమైనటువంటి విషయాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ప్రజా సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, రాజకీయపరమైనటువంటి వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని ప్రతికూలతలు ఎదురవుతాయి. మీకు అనుకూల శత్రువులు ఎక్కువ అవుతారు. మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులే కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులకు కారణమవటము, సమస్యలని కలిగించటము, ఏదో కారణం చేత ప్రతిబంధకాలని కలిగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది మీకు ఆందోళన కలిగించేటువంటి అంశంగా మనం చెప్పచ్చు. దైనందిన జీవితంలో మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి గాను చక్కగా సూర్య నమస్కారం చేయండి. ఆదిత్య హృదయాన్ని కనుక పారాయణ చేస్తే యోగదాయకమైనటువంటి ఫలితం వస్తుంది. మీరు నివాసం ఉంటున్నా లేదా మీ పెద్దలు వదిలిపెట్టి వచ్చిన ఒక ప్రాచీనమైనటువంటి గ్రామంలో ఒక గ్రామదేవత అమ్మవారిని కొలవటం మీ కుటుంబానికి ఆనవాయితీగా ఉండొచ్చు. అటువంటి గ్రామదేవతా స్వరూపమైనటువంటి శక్తిని, అమ్మవారిని ఎంత విశేషంగా మీరు పూజిస్తే మీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలోని ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోతాయి. అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, శుక్రవారం పూట కానీ మీ దైనందిన జీవితంలో అమ్మవారి దేవతా స్వరూపాల్ని ఎంత విశేషంగా మీరు ఆరాధన చేస్తే అంత యోగదాయకమైనటువంటి ఫలితం వస్తుంది. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత ఉన్నటువంటి ప్రతిబంధకాలన్నీ కూడా తప్పకుండా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది.